శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. హేమలంబనామ సంవత్సర 2017 డిసెంబర్ మాసానికి సంబంధించి వృశ్చిక రాశి ఫలితాలు ఇవి గోచారం ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. మీ పేరు, నక్షత్రము, గోత్రముతో వ్యక్తిగత సంపూర్ణమైన జాతకాన్ని కూడా తెలుసుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో ఆర్థిక పరిస్థితులు మందకొడిగా సాగుతూ ఉంటాయి. అనుకున్న సమయానికి డబ్బు అందకపోవడము, ఎవరితోనో మాట పడడము, అవమానాలు పడడము, ఇబ్బందులు పడడము అనేటటువంటి పరిస్థితి ఎక్కువ కనిపిస్తుంది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. అలాగే ఇంట్లో మాత్రము మనశ్శాంతితో ఉంటారు, ఎందుకంటే వీరు నిత్యము కూడా భగవంతుణ్ణి ఆరాధన చేయడం వల్ల, భగవంతుడి యొక్క నామాన్ని నిత్యం స్మరణ చేయడం వల్ల దారుణమైనటువంటి సమస్యలను కూడా తట్టుకునేటటువంటి శక్తి సామర్థ్యం రెండూ కూడా ఈ రాశి వారికి సంపూర్ణంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు చాలా బలమైన వ్యక్తులు. ఇక్కడ ఈ రాశి వారికి వచ్చే ప్రధానమైన సమస్య ఏమంటే మాయ మాటలు నమ్ముతూ ఉంటారు, గుడ్డిగా నమ్ముతూ ఉంటారు, మాయలో పడుతూ ఉంటారు. ఎవరో వచ్చి ఏదో ఒక పెద్ద ఆశ చూపించి నువ్వు ఇందులో పెట్టుబడి పెట్టు, నీకు కోట్ల రూపాయలు, లక్షలాది రూపాయలు వచ్చేస్తాయని చెప్తారు. వారం రోజుల్లో కోటీశ్వరుడు అయిపోతాయని మాయ మాటలు చెప్పి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కొద్దిపాటి డబ్బును కూడా అపహరించేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. వృశ్చిక రాశి వాళ్ళు ఎప్పుడూ కూడా అనవసరమైనటువంటి పథకాలలో డబ్బులు పెట్టవద్దు, ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వవద్దు. ఒకవేళ మీరు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు మీరు మర్చిపోవలసిందే. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ప్రధానంగా చేయాల్సినటువంటి పరిహారం ఏమంటే ఎక్కడికి వెళ్ళినా ఎవరికైనా సరే పదార్థాలు, ఆహార పదార్థాలు దానం చేయండి, బట్టలు దానం చేయండి, పండ్లు దానం చేయండి, డబ్బులు అసలు ఎవరికి ఇవ్వవద్దు. మీ చేతిలోంచి ఎప్పుడూ కూడా డబ్బుని పదార్థంగా మార్చి ఆ విధంగా మీరు దానం చేయడము, సహాయం చేయడము, బహుమానంగా ఇవ్వడం చేస్తే డబ్బు నిల్వ ఉంటుంది, లక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది మీ కుటుంబంలో. ఈ రాశివారు జీవితాంతము కూడా ఈ పరిహారాన్ని పాటిస్తే చాలు, సత్ఫలితాలు వస్తాయి. అలాగే 2018-2019 సంవత్సరానికి గాను మోహన్ పబ్లికేషన్స్ వారి ఆధ్వర్యంలో కాలభైరవ గురు గంటల పంచాంగాన్ని ఉత్తమమైన బలమైనటువంటి ముహూర్తాలతో పాటు, సులభమైనటువంటి పరిష్కార మార్గాలతో పాటు అన్ని పూజా సంబంధించిన, పుస్తక సంబంధించినటువంటి దుకాణాలలో ఈ కాలభైరవ పంచాంగం లభ్యమవుతుంది. ఈ పంచాంగాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాము. అలాగే వృశ్చిక రాశి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి అత్యుత్తమమైన పరిహారం స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి అంజనం కానీ మహాయంత్రం కానీ మీ ఇంట్లో మీరు పెట్టుకొని, అంటే ప్రస్తుతానికి మీరు ఇంకా ఏలినాటి శనికి సంబంధించిన ప్రభావంలో ఉన్నారు కాబట్టి అప్పులు తీరడానికి, ఆర్థిక సంబంధమైన బాధలు తొలగడానికి స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారి యొక్క ఆ మహాయంత్రాన్ని మీ ఇంట్లో ఒక ప్లేట్లో పెట్టుకొని జవ్వాది, కస్తూరి పసుపుతో, కస్తూరి పసుపుతో ఇంకా మంచిది, ఈ మూడు పదార్థాలను కూడా మిళితం చేసి నీటితో ఆ మూడు పదార్థాలను నీటిలో కలిపి అభిషేకం చేసుకోండి. ఆ యంత్రానికి అభిషేకం చేసుకునేటప్పుడు మీరు చదవాల్సిన మంత్రం ఇది, ప్రతిరోజు మంత్రం జపం చేయండి. ఈ మంత్రం జపం చేయడం వల్ల అప్పులు తీరడానికి, ఆర్థిక బాధలు తొలగడానికి, మీకు ధనం రావడానికి, ధాన్యం రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ మంత్రం ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ. ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా నియమం తప్పకుండా ఆ ఇంటి యజమానురాలైనా, ఇంటి యజమానైనా, ఆ ఇంట్లో ఉండేటటువంటి పిల్లలైనా సరే ఈ యొక్క మంత్రాన్ని చదవడం వల్ల ఆర్థిక బాధలు పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఈ మంత్రం చదవడానికి అత్యుత్తమైన సమయం 4:30 బ్రహ్మ ముహూర్తంలో, అత్యంత శుభమైన ముహూర్తం అదంతా కూడా, లేకపోతే సంధ్యా సమయంలో చదవండి. ఈ వృశ్చిక రాశి వారికి కాలమంత అనుకూలంగా లేకపోయినా భగవత్ శక్తితో, భగవత్ నామస్మరణతో సమస్త దోషాలను, సమస్త కష్టాలను కూడా అధిగమించే అవకాశం ఉంటుంది. అలాగే కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఎరుపు రంగు బటన్ని క్లిక్ చేసి బెల్ బటన్ నొక్కండి. మేము పంపించేటటువంటి ప్రతి అమూల్యమైన విషయం కూడా మీకు వెంటనే రావడం జరుగుతుంది. మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి దివ్యంగా ఆశీస్సులు లభించుగాక. శుభం భవతు.